నమస్తే బోస్ కుమారి, దువ్వాడ శ్రీనివాస్ గారు. ఆమె వేరే ఆమెతోటి అంటే వేరే రిలేషన్ పెట్టుకున్నారు, ఆమె పేరు మాధురి. బట్ నేనైతే ఆమె పేరు ప్రస్తావించకూడదు అనుకున్నాను, కానీ ఆ దువ్వాడ శ్రీనివాస్ అనేటువంటి ఆయన ఆల్రెడీ ప్రస్తావించాడు కాబట్టి నేను ప్రస్తావిస్తున్నాను. సరే, భార్య కూతురు ఆల్రెడీ ఉన్నారు, బట్ ఆయన చెప్పేటువంటి వర్షన్ ఏంటంటే, నాకు మొదటి నుంచి కూడా ఫ్యామిలీ నన్ను సరిగ్గా చూసుకోలేదు, నా తల్లిదండ్రులను కూడా సరిగ్గా చూసుకున్నటువంటి పరిస్థితి లేదు, నాకు తల్లి ఉంది, నా తల్లిని కూడా వాళ్ళు సరిగ్గా చూసుకున్నటువంటి పరిస్థితి లేదు, కాబట్టి నాకు అది వాళ్ళు నాకు ఎప్పుడు కూడా రెస్పెక్ట్ ఇవ్వలేదు అనేటువంటి విధంగానే, అందువల్ల నేను వేరే దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది అనేటువంటి కోణంలో ఆయన ప్రస్తావిస్తే, ఆయన వర్షన్ ఆయన చెప్తే, ఈ మాధురి అనేటువంటి ఆమె ఏదో ఇన్స్టాగ్రామ్లో కొన్ని వీడియోస్ కూడా ఉన్నాయి, బాగా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి, ఆమె డ్యాన్సులు చేస్తున్నటువంటి వీడియోస్ చాలా ఉన్నాయి. మరి ఆమె చెప్తున్నటువంటి వర్షన్ ఏంటంటే, మేము ఫ్రెండ్స్గానే ఉంటాం, బట్ ఇప్పుడైతే మాత్రం ఇక రిలేషన్ కంటిన్యూ చేస్తాం అనేటువంటి విధంగా, బహిర్గతంగానే కంటిన్యూ చేస్తాం అనేటువంటి విధంగా ఆమె బాహటంగానే చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. మరి ఫ్రెండ్షిప్ ఏంటో, మరి రిలేషన్ ఏంటో, ఈ రెండింటిని ఆమె కలగా బలగం చేసేసి ఈ రెండింటిని ఎందుకు తీసుకెళ్ళి కలుపుతుందో, ఫ్రెండ్షిప్ని బాహటంగా చేసేది ఏంటంటే అర్థం కావట్లేదు. సరే, టోటల్గా అయితే మాత్రం వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది అనేటువంటి విషయం, ఏదో ఉంది అనేటువంటి విధంగా క్లియర్గా ఆమె చెప్తున్నట్టుగా టోటల్గా అంత సీన్ చూస్తే మాత్రం క్లియర్గా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఇంకా భార్య బిడ్డలైనా కూడా నేను వదులుకుంటాను, కానీ ఆమెనైతే నేను వదులుకోను అనేది ఆయన ఫైనల్గా చెప్తున్నటువంటి విషయం. టోటల్గా ఇదంతా పర్సనల్ గొడవ, పర్సనల్ అంటే పర్సనల్ గొడవ, ఇది మనకు అనవసరమైనటువంటి విషయం వాస్తవంగా మాట్లాడితే. కానీ ఇది రాజకీయంగా ఎందుకు అడ్డం తిరిగింది, రాజకీయంగా ఎందుకు కుదిరింది అని అంటే, రెండు పాయింట్లు వచ్చాయి దీంట్లో. పవన్ కళ్యాణ్ గారు ఉండటం దాంట్లో, అంటే దువ్వాడ శ్రీనివాస్ గారు గతంలో మాట్లాడినటువంటి మాటలు బాగా వైరల్ అవుతున్నాయి, ఇప్పుడు మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారి గురించి ఇప్పుడు మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. నెంబర్ వన్, ఆయన వీలైతే వీడియో పెడతాను, ఆయన ఏంటంటే పెళ్ళిళ్ళు ఎలా చేసుకుంటారు, అలాంటి వ్యక్తులతోటి మీరు అసలు కార్యకర్తలుగా ఎలా ఉంటారు అనేటువంటి విధంగా, అంటే పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి వ్యక్తిగతంగా మాట్లాడినట్టు చిచ్చి అట్ల ఎట్లా మాట్లాడు, మన సాంప్రదాయం ఏంది, మనమేంది, మన మన తొక్క ఏంది, తోటకూరేంది అని చెప్పేసి మాట్లాడినటువంటి పరిస్థితి, పవన్ కళ్యాణ్ గారిని కించపరుస్తూ మాట్లాడినటువంటి సందర్భం. సరే, మాట్లాడితే మాట్లాడాడు, సూక్తులు అంటే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి సూక్తులు మాట్లాడాడు, మన సాంప్రదాయం కాదు, ఏకప్రతినిత్వం అనేటువంటి విధంగా ఈయన వ్రతం పట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఓహో ఇంత గొప్పవాడు అని చెప్పేసి అందరూ అనుకున్నారు. కానీ వాస్తవంగా అయితే దీనికి సెటప్ ఉంది, మరి అదే ఇప్పుడు వైరల్ అవుతుంది. మరి ఆ రోజు ఎట్లా మాట్లాడారు ఆయన పవన్ కళ్యాణ్ గారి గురించి అని అంటే, అంటే రాజకీయం గురించి ఏ గడ్డైనా తింటారా అనేటువంటి విధంగా ఏదో సినిమాలో చెప్పినట్లుగానే అదే గుర్తొస్తుంది ఇప్పుడు. ఇప్పుడు మళ్ళీ మాట మార్చి, మీరు అప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి ఇట్లా మాట్లాడారు కదా అని అంటే, నాకేం తెలుసు, మామూలుగా ఇప్పుడు నా ఫ్యామిలీని చూస్తుంటే మరి ఆయన ఎందుకు విడాకులు ఇచ్చాడో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఖచ్చితంగా ఇస్తారు విడాకులు, పవన్ కళ్యాణ్ గారిది ఏం తప్పలేదు. మామూలుగా అయితే రాజకీయాల్లో వాళ్ళు ఒక మాట మాట్లాడతారు, మేము ఒక మాట మాట్లాడతాం, వాళ్ళు ఒక మాట మాట్లాడారు, మేము దానికి కౌంటర్ ఇచ్చాము అంతే తప్ప దాంట్లో పర్టికులర్గా పట్టుకోవాల్సింది ఏం లేదు, పవన్ కళ్యాణ్ గారి విషయంలో తప్పేం లేదు అనేటువంటి విధంగా మళ్ళీ ఇప్పుడు మాట మార్చి మాట్లాడుతున్న పరిస్థితి అవుతున్నారు. ఈ రెండు పాయింట్సే ఇప్పుడు ఈ విషయాన్ని ప్రస్తావించడానికి కారణమైంది. వాళ్ళ పర్సనల్గా వాళ్ళు కొట్టుకుంటారా గుద్దుకుంటారా ఏం చేస్తారా అనేటువంటి తీసి పక్కన పెట్టండి, కానీ రాజకీయాల్లో ఫైనల్గా చెప్పేది ఏంటంటే, పర్సనల్ విషయాల్లోకి రాజకీయాల్లోకి పర్సనల్ విషయాలు తీసుకుని రాకూడదు. అది తీసుకు ఎందుకంటే ఎవడు పర్సనల్ జీవితం వాడికి ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మామూలుగా వాడికి ఇంట్లో పట్టలేదేమో కాబట్టి వాడు విడగలు ఇచ్చేసి ఏదో అతను ఎవరో ఎవరైనా సరే వాళ్ళ బాధలు వదిలి పడుతుంటారు, వాళ్ళ విధానం మీద చేస్తుంటారు. వాళ్ళ పర్సనల్ జీవితం వల్ల నీకు సమాజానికి ఏదైనా కీడు జరుగుతుందంటే దాన్ని మనం ప్రస్తావించాలి, లేదా మేలు జరుగుతుందంటే దాన్ని ప్రస్తావించాలి. సమాజానికి సంబంధం లేనటువంటి వాళ్ళ పర్సనల్ జీవితానికి సంబంధించి తీసుకొచ్చి దాన్ని బహిర్గతం చేసి ఏది తప్పు ఏది ఒప్పు అనేటువంటి విషయాన్ని మనం ప్రస్తావించలేము. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయనకి ఆయన చట్టపరంగా విడాకులు ఇచ్చి ఇంకో మ్యారేజ్ చేసుకున్నారు, దాంట్లో తప్పేం లేదు. ఇదే తప్పు అసలు ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ గారు చేసేది తప్పు, ఆయన విడాకులు ఇవ్వకుండా వేరే విధానం కన్యూ చేయడు, అలాగని చెప్పేసి కోర్టులు కూడా అది తప్పు కాదని చెప్పేసి ఏదో చెప్పారనుకోండి, బట్ అవన్నీ తీసి పక్కన పెడతాం. అది వాళ్ళ పర్సనల్ గొడవ, వాళ్ళు కింద పెడతారా మీద పెడతారా అది వేరే విషయం, వాళ్ళపై కేసు పెట్టుకుంటారు వీళ్ళపై కేసు పెట్టుకుంటారు, కానీ రాజకీయాల్లోకి పర్సనల్ విషయాలు తీసుకురావడం అనేది తప్పు అని మరోసారి రుజువైంది. మరేమి చూడండి.